అందరికీ వందనములు. యేసు ప్రభువారి నామములో శుభములు. ఒక పాస్టర్ గారు వీధిలో వెళ్తూ ఉంటే ఒక సబ్బులు తయారు చేసే కంపెనీ ఓనర్ కారు పంచర్ అవుతుంది. ఆయన దారిలో పాస్టర్ గారిని కలుస్తారు. ఆ ఓనర్ అంటారు, కదా, నీవు ప్రకటించే సువార్త అంత మంచిది కాదేమోనయ్యా, ప్రపంచంలో ఇంకా చాలా మంది పాపులు, నీతి లేని వారు అలాగే ఉన్నారు అని అన్నాడు. ఆ పాస్టర్ గారికి వీధిలో బురదలా ఆడుకుంటున్న ఒక చిన్న బాలుడు కనిపిస్తాడు. వాడికి తల నుండి పాదాల వరకు అంతా బురదగా ఉంది. పాస్టర్ గారు సబ్బుల కంపెనీ యజమానితో, నీవు తయారు చేసే సబ్బు అంత మంచిది కాదేమోనయ్యా, చూడు ప్రపంచంలో ఇంకా చాలా బురద అలాగే ఉంది అన్నారట. అందుకు ఆ సబ్బుల కంపెనీ ఆయన, వాడితే కదయ్యా బురద పోయేది, నేను చెప్పేది నమ్మి వారు సబ్బును ఉపయోగిస్తే కదా వారి మురికి పోయేది అన్నాడట. అందుకు పాస్టర్ గారు, నా జవాబు మీరే చెప్పారు, మీరు సువార్తను క్రీస్తును అంగీకరించి నమ్మి మీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప పడితే కదండి మీ పాపములు కడగబడేది అన్నారట పాస్టర్ గారు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. నేను పవిత్రుడనున్నట్లు ఇసోపుతో నా పాపములను పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నగునట్లు నీవు నన్ను కడుగుము. మనం మన పాపాలను విడిచి ఆయన రక్తములో మన పాపాలను కడిగి పరిశుద్ధులుగా మార్చబడాలని యేసయ్య చెప్తున్నారు. ఎలేజా ప్రేయర్ ఫెలోషిప్, అమరేశ్వర క్యాంపు.